ఉదయాన్నే 4 గంటల 30 నిమిషాలకు నిద్రలేవాలి. రోజుకు 2 సార్లు బ్రష్ చేయాలి. నాలుకను తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. కనీసం అరగంట పాటు వ్యాయామం చేయాలి. అల్పాహారం తీసుకునేలోపు కనీసం 1 లీటర్ నుంచి 2 లీటర్ల దాకా గోరువెచ్చని నీటిని కూర్చొని నెమ్మదిగా తాగాలి. వాటితో పాటు 1 గ్లాసు డిటాక్సీ డ్రింక్ తాగితే మరీ మంచిది. ఆయిల్లో డీప్ ఫ్రై చేసిన ఫుడ్స్ తినకుండా ఉంటే చాలా మంచిది. మైదాను అవాయిడ్ చేస్తే మరీ మంచిది. అలాగే ఆహారంలో ఉప్పును తగ్గించుకుంటే మీకు అనారోగ్యాలు తక్కువగా వస్తాయి. అంతేకాకుండా మీరు ఐస్ క్రీమ్స్ కూడా తినకూడదు, ఇంకా కూల్ డ్రింక్స్ కూడా తాగకూడదు. అలాగే ఫ్రిడ్జ్లో పెట్టిన పదార్థాలను తీసిన వెంటనే తినకూడదు. అవి 1 గంట ముందే మనం తీసి బయట పెట్టుకొని ఆ తర్వాత మాత్రమే తినాల్సి ఉంటుంది. సూర్యరశ్మి తగిలేలా వాకింగ్ చేయటం లేదా ఎండలో కూర్చోవటం చేయాలి. రాత్రి భోజనం తర్వాత మళ్ళీ ఉదయం మనము బ్రేక్ఫాస్ట్ చేయటానికి మధ్యలో సమయం 12 గంటల వ్యవధి ఉండేలాగా చూసుకోవాలి. ఉదాహరణకి రాత్రి 9 గంటలకి తింటే మళ్ళీ మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు ఏమీ తినకుండా ఉండేలా చూసుకోండి. రోజుకు 1 నువ్వుల లడ్డు తప్పకుండా తీసుకోవాలి. ఆ తర్వాత మీ బరువు అలాగే మీ ఎత్తును బట్టి మీకు తగినన్ని నీళ్లు 3 లీటర్ల నుంచి 5 లీటర్ల దాకా కంపల్సరీ తాగాలి. ఇలాగా నీటిని తాగటం వల్ల ఆరోగ్యం చాలా బాగుంటుంది. భోజనానికి అరగంట ముందు అరగంట తర్వాత మాత్రమే మంచినీళ్లను తాగాలి. అన్నం వండిన వెంటనే వేడి వేడిగా 40 నిమిషాల లోపు మాత్రమే తినేయాలి. సాయంత్రం పూట భోజనము సూర్యాస్తమయం లోపు చేసేయాలి. భోజనానంతరము 1 గంట సేపు వాకింగ్ చేయాలి. అలాగే ఈవినింగ్ టైంలో రోజు కూడా వెజిటేబుల్స్ అలాగే లీవ్స్ అంటే ఆకుకూరలు కూరగాయలు ఉండేలాగా ఫ్రూట్ సలాడ్స్ కానీ తీసుకోవాలి. కొబ్బరి నీళ్ళని ఎక్కువగా తీసుకోవాలి. పాలల్లో పసుపు వేసి మరిగించి తాగటం వల్ల క్యాన్సర్ రాదు. చాలామంది మజ్జిగను రాత్రి సమయంలో తాగుతూ ఉంటారు. రాత్రి సమయంలో మజ్జిగ తాగకూడదు. అటువంటి మజ్జిగల్ని మనము మధ్యాహ్నము భోజనానంతరం తాగొచ్చు. మీ రోజువారీ డైట్లో మొలకెత్తిన గింజలు అలాగే నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. రాత్రి సమయంలో చాలా తేలికగా అరిగిపోయే ఆహార పదార్థాలని తీసుకోవాలి. ప్రతిరోజు 1 గ్లాసు పళ్ళరసం తాగాలి. భోజనం కింద కూర్చొనే చేయాలి. భోజనానంతరము వజ్రాసనం వేయాలి. 5 నుంచి 10 నిమిషాల వరకు వేయచ్చు. కానీ ఎక్కువగా బరువు ఉన్నవాళ్ళు మోకాల నొప్పులు ఉన్నవాళ్ళు వజ్రాసనం వేయకూడదు. ప్రతిరోజు కూడా కుటుంబంతో సమయం గడపాలి. నైట్ పడుకునే ముందు కాళ్ళకి కొబ్బరి నూనె రాసుకుంటే చాలా మంచిది. మన రోజువారీ ఆహారంలో సబ్జా గింజలు అలాగే అవిసె గింజలు తీసుకుంటే మరీ మంచిది. భోజనం తర్వాత అంటే రాత్రి భోజనం తర్వాత వెంటనే పడుకోకూడదు. కనీసం 1 కిలోమీటర్ వరకైనా కూడా సరే నడవాల్సి ఉంటుంది. రాత్రిపూట 9 నుంచి 10 గంటలలోపు నిద్రపోవాలి. మన ఛానల్లో చాలా అంటే మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా చేసుకునే స్నాక్స్ ఉన్నాయి. అలాగే జొన్నలు కొర్రలు ఇలాగా రాగులతో చేసుకున్న బ్రేక్ఫాస్ట్ అలాగే బ్రౌన్ రైస్తో చేసుకునే రైస్ ఐటమ్స్ ఇలా ఎన్నో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి. అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్స్లో లింక్ ఇస్తాను. అలాగే ఐకార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి అయితే చెక్ చేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకొని వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడండి. Thanks for watching. Thank you.